మీరు మందు ప్రియులా అయితే గుండె రాయి చేసుకోండి. ఇప్పుడు మేము చూపించే వార్త అలాంటిది. మరి ఒకటి కాదు రెండు కాదు, అక్షరాల 3 కోట్ల 14 లక్షల విలువైన మద్యం బాటిళ్లను రోడ్డు లోరల్తో తొక్కించి ధ్వంసం చేశారు పోలీసులు. ఇందులో చిప్లిక్కర్ నుంచి ఫారిన్ బ్రాండ్ వరకు అన్ని రకరకాల మద్యం బాటిళ్లు ఉన్నాయి. మందుబాబుల కిక్కును దించే ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుకున్న మొత్తం మద్యం బాటిళ్లను ఒక చోటికి చేర్చి ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసి మరీ ధ్వంసం చేశారు నెల్లూరు జిల్లా పోలీసులు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా ఏపీలోకి మద్యం రవాణా చేస్తున్న కేటుగాళ్లను పట్టుకున్నారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా 2774 కేసులు నమోదు చేసి 3 కోట్ల 14 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం మద్యాన్ని పొదలకూరు రోడ్డులోని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ విజయారావు సమక్షంలో ధ్వంసం చేశారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు చెందిన మద్యాన్ని ఏపీలోకి అక్రమంగా తీసుకొస్తుండగా పట్టుకున్నామని ఆయన తెలిపారు. మద్యం అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు పోలీసులు. రైట్, నెల్లూరులో అక్రమంగా ఉన్నటువంటి మద్యాన్ని పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. దాదాపు 3 కోట్ల 14 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు నెల్లూరు జిల్లా పోలీసులు. మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది చాలామంది తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకొని దాన్ని అంతటికి ఒక చోటికి చేర్చి రోడ్డు రోల ద్వారా తొక్కించి ధ్వంసం చేశారు. అక్రమంగా మద్యాన్ని రాష్ట్రంలోకి ఎవరైనా తీసుకువచ్చినా వారిపైన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని, కఠినమైన శిక్షలు విధిస్తామని చెప్పేసి పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ మద్యం బాటిల్ను ధ్వంసం చేశారు పోలీసులు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, అరుణ, నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు, అదే విధంగా సబ్ జేడి అంటే జాయింట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి, వీళ్ళిద్దరు కూడా ఆ జిల్లాలోని అక్రమ మద్యం పైన ప్రత్యేక దృష్టి సారించారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ జిల్లాలో జరుగుతున్న అక్రమ మద్యం పైన అనేక కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం జిల్లాకు వస్తుందో అదే ఇలాంటి వాటన్నిటి పైన ప్రత్యేక నిఘా ఉంచి వాళ్ళని పట్టుకోవడం, అదేవిధంగా మద్యం బాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు గత 2 ఏళ్ల నుంచి కూడా 2774 కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 100 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళపైన కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే 3 కోట్ల 14 లక్షల విలువ చేసే మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించినవి, కర్ణాటకకు సంబంధించినవి, చెన్నైకి అంటే తమిళనాడుకు సంబంధించిన మద్యం బాటిల్లు, అదేవిధంగా ఏపీకి సంబంధించినవి అక్రమ మద్యం సరఫరా చేసే వాళ్ళు కూడా ఆ బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీటన్నిటిలో కొన్ని ఎక్స్పైర్ అయిపోయిన మద్యం బాటిల్స్ కూడా ఉన్నాయి. మొత్తం 74547 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ విజయారావు సమక్షంలో, అదేవిధంగా జేడి శ్రీలక్ష్మి సమక్షంలో ఆధ్వర్యంలో నెల్లూరు పొదలకూరు రోడ్లో ఉన్న టాస్క్ ఫోర్స్ ఆఫీస్ గ్రౌండ్కి సంబంధించిన గ్రౌండ్లో వీటన్నిటిని కూడా 2 రోడ్డు రోలర్లు తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీంతో అతను జిల్లా ఎస్పీ మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఎవరైతే ఈ అక్రమ మద్యం
రవాణాకు పాల్పడుతున్నా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. అదే విధంగా వీటన్నిటిని కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం బాటిల్స్ ఉన్నాయి, అదే విధంగా ఫారెన్ బాటిల్స్, ఫారెన్ బ్రాండ్లు, అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్లు విఎస్ఓపి, అదే విధంగా మ్యాన్సన్ హౌస్, అదే విధంగా రకరకాల బ్రాండ్లకు సంబంధించిన మద్యం బాటిల్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా సుమారుగా 3.14 కోట్ల విలువ వీటి మొత్తము, అదే విధంగా 74,547 మద్యం బాటిల్స్ వీటన్నిటిని కూడా ఈ రోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. అదే విధంగా సబ్ అధికారులు, అదే విధంగా అక్కడ ఉన్న స్థానిక సమస్యలు ఇదంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. అరుణ, రైట్ దేవ్ కుమార్, థ్యాంక్ యూ.